పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం తెలుసు అందరూ ఎక్స్‌ప్లెయిన్ చేశారు మనకి రాబోయే నాలుగు నెలలు ఎంత క్రూషియల్ అనేది ప్రతి ఒక్కరికి ఆల్రెడీ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క పెద్దలు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది మనకున్న మెయిన్ రూట్ కాజ్ వచ్చేసి అందరూ మాట్లాడుకుంటాం ఏమో నలుగురు ఐదుగురు మనం డిస్కస్ చేసుకుంటాం కానీ విలేజెస్లో మెయిన్ అక్కడ మనకి మోటివేట్ చేయాల్సింది మన విలేజెస్లో మన ఫ్యామిలీస్లో చాలా వరకు ఇల్లిటరేట్స్ ఉంటారు వాళ్ళకి ఏంటంటే విలేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తే వాళ్ళని గుడ్డిగా నమ్మిపోతారు సారీ ఇలా చెప్తున్నాను కానీ నిజాయితీది నాకు తెలిసినంత వరకు నాది కూడా పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ సో నాకు తెలుసు విలేజెస్లో ప్రజలు ఎలా ఉంటారు వాళ్ళకి సంవత్సరం అంతా కష్టపడి పనిచేసినోడు లాస్ట్ డే ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళని గుర్తుపెట్టుకొని ఈ సంవత్సరం అంతా పనిచేసిన వాళ్ళు మర్చిపోతారు సో మన బాధ్యతగా ప్రతి విలేజ్లో మనకి సాధ్యమైనంత వరకు మన రిలేటివ్స్ని కానీ లేకపోతే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్ని కానీ మోటివేట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆవశ్యకత ఆయన వస్తే మన ఫ్యూచర్ యొక్క ఆవశ్యకత ఎలా ఉంటుంది ఎలా ఉండాలి మీకు తెలిసినంత వరకు మీరందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది కొంతవరకు మోటివేట్ అయ్యి మన ఎలక్షన్ టైంకి అది యూస్ఫుల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో అందరూ వ్యాలిడ్ పాయింట్స్ అన్నీ అందరూ టచ్ చేశారు కానీ ఇది మెయిన్ ఇక్కడ నుంచి మనం సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తారు ఇప్పుడు సామాజిక మాధ్యమాలు అవి సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అలవాటైంది కానీ ఇంకా మన ఎల్డర్స్ ఉన్నారు మన నాన్నలు కానీ లేదంటే తాతయ్యలు అమ్మమ్మలు నాన్నమ్మలు వాళ్ళకి సోషల్ మీడియా తెలియదు వాళ్ళకి మనం డైరెక్ట్గా వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకు కుదరకపోతే మన రిలేటివ్స్ ద్వారా మన ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళకి డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకేంటి ఎలక్షన్ డే రోజు ఫలానా ఆయన వచ్చి తీసుకెళ్ళారు ఒక ఆటో మీద వచ్చి తీసుకెళ్ళిపోతారు ఇది మన గుర్తు ఓటేసే అని అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఓటేసేస్తారు సో ఇలాంటి వాళ్ళని మనం మోటివేట్ చేసుకుంటాం మ్యాక్సిమం 40-50% ఆఫ్ ఓటింగ్ అక్కడే మనం మిస్ అవుతాం మిగతా ఓట్స్ అనేవి ఎక్స్ జనరేషన్కి తెలుసు మిగతా జనరేషన్ మనం మోటివేట్ చేయగలము కానీ బేసిక్ లెవెల్లో రూట్ లెవెల్లో మనం కొంచెం పనిచేయాల్సి ఉంటుంది సో మీరందరూ దయచేసి ఖాళీగా ఉన్నప్పుడు రామదాస్ గారు చెప్పినట్లు 10-20 మంది ఒక దగ్గర ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవడం మన విలేజెస్కి జూమ్ కాల్స్ లేకపోతే వాట్సాప్ కాల్స్ చేసుకోవడం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళకి ప్రతిదీ నచ్చ చెప్పడం వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న పథకాలకు అలవాటు పడిన జనం వాళ్ళు ఇచ్చే 1000కి 2000కి అలవాటు పడి సంక్షేమం అని చెప్పి మనకు 1000 ఇస్తారు కానీ మనకు ఇచ్చిన 1000ని దాన్ని 5000 మనకు వేరే విషయాల్లో పెంచి మన దగ్గర నుంచి వసూలు చేస్తారు అది విలేజెస్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియదు సో ఇలాంటివన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు రావాల్సినటువంటి ఆవశ్యకతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ అందరూ ఈ 4 నెలలు కొంచెం కష్టపడి ఫోకస్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఎవరితో అలయన్స్ ఉన్నా అది మనకు అనవసరం అక్కడ ఏం అలయన్స్ క్యాండిడేట్ ఉన్నా మన సొంత క్యాండిడేట్ ఉన్నా మన ఫోకస్ పవన్ కళ్యాణ్ గారిని పవర్కి తీసుకురావడం అది సీఎంఆ లేకపోతే వేరే అనేది పెద్ద విషయం మనం మాట్లాడడానికి సరిపోం సో మనకు సాధ్యమైనంత వరకు అందరినీ మోటివేట్ చేస్తూ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దయచేసి ఈసారి పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ ఆఫ్ ద పవర్ని మనం అందించడానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం